ఇంకా ఏమి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఏమేం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి కృతి నుంచి? సో జాన్ లో మన బంగారాజు వస్తుంది. అవును, కృతి నాగలక్ష్మి క్యారెక్టర్ గురించి అసలు చాలా చెప్పాను. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆన్సర్ యాక్చువల్గా. యా, నేను బంగారాజు ప్రమోట్ చేసేటప్పుడు చెప్తాను. ఓకే, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏం చెప్పొద్దు, బట్ ఆ క్యారెక్టర్ చేయడానికి ఏం మోటివేట్ చేసింది అంటే, యాక్చువల్లీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చాలా పెద్ద రెస్పాన్స్ ఇచ్చారు. అంటే అందరూ చాలా బాగుందని నేను సెట్కి వెళ్ళాను. నెక్స్ట్ డే నాకు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి న్యూస్ పేపర్ ఫోటోలు చూపించారు, అన్ని న్యూస్ పేపర్స్లో పెట్టారని. అండ్ చాలామంది ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో కమెంట్ చేశారు, ఇది ఎలా ఉంటుందా ఎలా ఉంటుందా. కొంతమంది గెస్ కూడా చేశారు క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఆ ఒక్క పోస్టర్ చూసి ఎలా గెస్ చేశారు అని నాకే అనిపించింది, బట్ దే వర్ రైట్. సో చాలా స్మార్ట్ మన ఆడియన్స్. ఓకే, దాని గురించి ఇప్పుడే ఇంకా చెప్పేస్తే క్యారెక్టరైజేషన్ ఫుల్ రాసుకుంటారు అనుకుంటా. యాక్చువల్లీ ఇంద్రగంటి గారి మూవీస్ అంటే హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎక్కువ ఉంటాయి, హీరోయిన్ చాలా బాగా చూపిస్తారు అని ఒక మంచి టాక్ ఉంది. సో ఆయన ఫిల్మ్లో అవకాశం రావడం ఎలా అనిపించింది? ఆ పర్టికులర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని, పర్టికులర్గా ఒక అమ్మాయి స్టోరీ అని క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆ సినిమాలో ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఎలా స్టార్ట్ అయ్యింది? వర్క్ చేయడమే చాలా బాగా అనిపిస్తుంది, బికాస్ హీఈస్ సో లైవ్లీ అండ్ బబ్లీ అండ్ ఎనర్జెటిక్. లైక్ డెఫినెట్లీ హీ పాసెస్ ఆన్ his energy to everyone, the people working with him, the set, and it was an amazing experience. Kani nen character gurinchi cheptanu. Okay, ee character gurinchi telusukovalante ante aa ammayi gurinchi telusukovalante inka enta time padutundi? Koncham 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 time wait cheyandi.